I just want to talk something about it. Prati Magavadi Venaka Oka Adadantum than success Karno and Mano Chalasar Vino. A success ki Karnocho, a situation Karnocho, failure could a Karnocho, Adi Oka rule and Edgar. Alage Prati cinema ki Anakara first inspiration about Anki Oka Vekthunter, Yeprena. And the story Gadu. Story idea కూడా కాదు స్క్రీన్ ప్లే కూడా కాదు ఏదో ఒక వ్యక్తి మీకు తారసపడి మీ జీవితంలోకి వచ్చి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లోంచి స్టార్ట్ అయిన ఒక ఐడియా ఫైనల్ గా ఒక సినిమా అవుతది సో లక్ష్మీస్ ఎన్టీఆర్ యనకాల నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి ఆ వ్యక్తికి నేను ఈ సినిమా అంకితం చేస్తున్నాను ఆ వ్యక్తి పేరు నందమూరి బాలకృష్ణ సో దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది అది ఇక్కడ చెప్పడానికి అంత టైం లేదు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఇక్కడ ఇందులో కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియ ఉండకపోవచ్చు వేరే వేరే విధాలుగా మీరు ఆలోచించవచ్చు బట్ ద బాటమ్ లైన్ ఇస్ ఐ గివ్ complete credit for this film in my own way to Nandamuri Balakrishna. So Lakshmi's NTR is a very special film. Naak asla actually cinema meeda and subject matter meeda anta avagahan led first time and I was at incident jariginapudu nenu Rangila Desta Bombay lo unna time lo. So I was not following our time lo media kuda ledu social media led kabatti ekkado Hyderabad lo em jarugutundi ani dani meeda I was not really concentrating. కానీ ఎప్పుడైతే ఈ బయోపిక్లు స్టార్ట్ అయిన ఆ ఆస్పెక్ట్లో ఆ టైంలో నేను కొంతమందిని కలవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి నేను స్లోగా అంటే ఆల్మోస్ట్ ఒక రియలిస్టిక్ ఫిల్మ్ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఒక ట్రూత్ అనేది దగ్గరికి చేరటానికి ఏది నిజం అని ఎవరన్నా అడిగితే నిజం అనేది నమ్మబుల్గా అనేది నిజం ఎందుకంటే నేను ఆ టైంలో లేను మీరు లేరు ఎవరు లేరు చూడండి 23 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలు అలాగే ఆ పర్టికులర్ టైంలో ఉన్నవాళ్ళు నిజం చెప్తారన్న గ్యారంటీ లేదు ఆ టైంలో ఇప్పుడు కొంతమంది ఫర్ ఉండొచ్చు కొంతమంది అగైన్స్ట్ ఉండొచ్చు ఇన్ని సంవత్సరాల్లో మీరు గ్రూపులు మారి ఉండొచ్చు పార్టీలు మారి ఉండొచ్చు మీ మనసులు మారి ఉండొచ్చు మీ రిలేషన్షిప్స్ కూడా మారి ఉండొచ్చు అందుకని I believe it's not valid anymore around something like that. But finally, oka realistic story, oka biopic theataniki mukhyanga kavalsindi oka honesty, oka 4-5 samvatsaralu Lakshmi Parvati garu Ramarao garu life loki enter ayin tarvata valliddaru relationship oka 4-5 ఏళ్ళు జరిగుంటే అది మీరు ఒక 2.5 గంటల కథలో చెప్పడానికి ఆబ్వియస్లీ యూ కాంట్ డూ జస్టిస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్ లేకపోతే ప్రతి ఘట్టానికి ప్రతి క్యారెక్టర్ ఆ టైంలో అందరికీ జస్టిస్ చేయడం అనేది సినిమాటిక్గా సాధ్యపడదు కాకపోతే యూ క్యాన్ క్యాచ్ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఆఫ్ ద కోర్ ఆఫ్ ద రిలేషన్షిప్ విచ్ వీ ట్రై టు డూ అవర్ బెస్ట్ అది స్టోరీలో అవ్వచ్చు పర్ఫార్మెన్సెస్లో అవ్వచ్చు కళ్యాణ్ ఈజ్ మ్యూజిక్ అవ్వచ్చు Sirasi dialogues and the person who directed along with me, Agastya Manju, and all of us and the whole team have worked really hard. A particular time period lo jarigindi manam chusina ippudu manam aa time lo undi aa gattalani behind the scenes chuste ela untadani cheyadaniki try chesam and I think it's a very very special film for me in my career. Sure, that's about the film. I just want to talk something about it. Prati Magavadi Venaka Oka Adadantum than success Karno and Mano Chalasar Vino. A success ki Karnocho, a situation Karnocho, failure could a Karnocho, Adi Oka rule and Edgar. Alage Prati cinema ki Anakara. First inspiration ఇవ్వడానికి ఒక వ్యక్తి ఉంటారు ఎప్పుడైనా అంటే అది స్టోరీ కాదు స్టోరీ ఐడియా కూడా కాదు స్క్రీన్ ప్లే కూడా కాదు ఏదో ఒక వ్యక్తి మీకు తారసపడి మీ జీవితంలోకి వచ్చి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లోంచి స్టార్ట్ అయిన ఒక ఐడియా ఫైనల్గా ఒక సినిమా అవుతుంది. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ వెనకాల నాకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తికి నేను ఈ సినిమా అంకితం ఇస్తున్నాను. ఆ వ్యక్తి పేరు నందమూరి బాలకృష్ణ. సో దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది, అది ఇక్కడ చెప్పడానికి అంత టైం లేదు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు సే దట్. ఇక్కడ ఇందులో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియ ఉండకపోవచ్చు, వేరే వేరే విధాలుగా మీరు ఆలోచించవచ్చు. బట్ ద బాటమ్ లైన్ ఈజ్ ఐ గివ్ complete credit for this film in my own way to Nandamuri Balakrishna. So Lakshmi's NTR is a very special film. Naak asla actually cinema meeda and ee subject matter meeda anta avagahan led first time, and I was at ee incident jariginappudu nenu Rangila Testa Bombay lo unna time lo, so I was not following our time lo media kuda ledu, social media ledu kabatti ekkado Hyderabad lo em jarugutundi ani dani meeda I was not really కాన్సన్ట్రేటింగ్. కానీ ఎప్పుడైతే ఈ బయోపిక్లు స్టార్ట్ అయిన ఆ ఆస్పెక్ట్లో ఆ టైంలో నేను కొంతమందిని కలవటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి నేను స్లోగా, అంటే ఆల్మోస్ట్ ఒక రియలిస్టిక్ ఫిల్మ్ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఒక ట్రూత్ అనేది దగ్గరికి చేరటానికి, ఏది నిజం అని ఎవరన్నా అడిగితే నిజం అనేది నమ్మబుల్గా అనేది నిజం. ఎందుకంటే నేను ఆ టైంలో లేను, మీరు లేరు, ఎవరూ లేరు. చూడండి 23 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలు అవి. అలాగే ఆ పర్టికులర్ టైంలో ఉన్నవాళ్ళు నిజం చెప్తారన్న గ్యారంటీ లేదు. ఆ టైంలో ఇప్పుడు కొంతమంది ఫర్ ఉండొచ్చు, కొంతమంది అగెయిన్స్ట్ ఉండొచ్చు, ఇన్ని సంవత్సరాల్లో మీరు గ్రూపులు మారి ఉండొచ్చు, పార్టీలు మారి ఉండొచ్చు, మీ మనసులు మారి ఉండొచ్చు, మీ రిలేషన్షిప్స్ కూడా మారి ఉండొచ్చు. అందుకని I believe it's not valid anymore around something like that. But finally oka realistic story oka biopic theetaniki mukhyanga kavalsindi oka honesty. Oka 4-5 samvatsaralu Lakshmi Parvati garu Ramarao garu life lo enter ayin tarvata valliddaru relationship oka 4-5 ఏళ్ళు జరిగుంటే అది మీరు ఒక 2.5 గంటల కథలో చెప్పడానికి ఆబ్వియస్లీ యూ కాంట్ డూ జస్టిస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్. లేకపోతే ప్రతి ఘట్టానికి ప్రతి క్యారెక్టర్ ఆ టైంలో అందరికీ జస్టిస్ చేయడం అనేది సినిమాటిక్గా సాధ్యపడదు. కాకపోతే యూ క్యాన్ క్యాచ్ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఆఫ్ ద కోర్ ఆఫ్ ద రిలేషన్షిప్ విచ్ వీ ట్రై టు డూ అవర్ బెస్ట్. అది స్టోరీలో అవ్వచ్చు, పర్ఫార్మెన్సెస్లో అవ్వచ్చు, కళ్యాణ్ ఈజ్ మ్యూజిక్ అవ్వచ్చు, శ్రేసి డైలాగ్స్, అండ్ ద పర్సన్ డైరెక్టెడ్ అలాంగ్ విత్ మీ అగస్త్య మంజు, అండ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ద హోల్ టీమ్ వర్క్డ్ రియలీ హార్డ్. ఒక పర్టికులర్ టైం పీరియడ్లో జరిగింది ఇది. మనం చూసిన ఇప్పుడు మనం ఆ టైంలో ఉండి ఆ ఘట్టాలన్నీ బిహైండ్ ద సీన్స్ చూస్తే ఎలా ఉంటుందని చేయడానికి ట్రై చేసాం. అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ ఇన్ మై కెరియర్. షూర్ దట్స్ అబౌట్ ద ఫిలిం.